అందాము. ఆయన ఎలా పలికితే మనం అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తే మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణ గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగానే చెప్పిన విధంగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధజేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికటోర్ణవం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వద మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ కళ్యాణమండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః. ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య. ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య. ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య. ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్యాం. ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసింది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టగామ్యార్థ సిత్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః. కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిత్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః. వైవాహిక కళ్యాణోత్సవం
శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏతద్రూపం దుర్లభం యోగివరి ఐరమ్యం భూయాది దృశ్యం సర్వదృశ్యం అత్రైవత్వం సర్వదా వాసనీయాః సర్వేషాం వైమాన వానాం హితాయ. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారితో శంకర మహారాజు స్వామివారి దర్శనాన్ని పొంది, స్వామీ యోగులందరికీ కూడా అలభ్యమైనటువంటి ఈ సుందరమైనటువంటి నీ ఈ రూపాన్ని సకల జనులు కూడా సేవించే విధంగా పూజించే విధంగా నీవు ఈ ఏడు కొండలపై ఉండవయ్యా, సర్వజన హితముకై స్వామి నీవు ఇక్కడ నివసించు అని శంకణ చక్రవర్తి ప్రార్థించిన మీదట శ్రీనివాస పరమాత్మ అతని కోర్కెను మన్నించి కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో అర్చావతారమూర్తిగా అందున అలనాడు అన్నమయ్య ప్రారంభం చేసిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని శ్రీ భూ నీలా సమేతంగా ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారు ఈ కైంకర్యాన్ని భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ జరిపిస్తున్నటువంటి ఈ కైంకర్యాన్ని స్వీకరిస్తూ భక్తుల యొక్క సంకల్పాలను నెరవేరుస్తున్నారు. నిరుపమగుణ సింధురు నిత్య లక్ష్మీ సుమేతో నిఖిల నిగమవే ధ్యోనిస్తులో వెంకటేశ నిజ చరణమర్త్యాసక్త భక్తో గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిని విదన్వన్న శుక్లాంబరదరం విష్ణం సదవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో దురర్ధనః తత్ర శ్రీ వృషజోర్బోధే ధృవాణీ ధృమదన్ మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం వ్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీమృతశ్యామోర్తిగస్తో జనార్దనః ఆపదాం ఉపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం జ. అద్యమజా పూర్వోక్త ఏవం గ్రమజేట విష్ణ యామస్యాం స్మతిదౌ అస్యదేవ దేవస్ భగవతో నారాయణస్య శ్రీయప్పదే పురుషోత్తమస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామిన వైవాకోత్సకర్మాంగం ఔపాసనాజ్యోతి పుణ్యావాదనం కరిష్యే విశ్వక్షణారాధనం కరిష్యే తథా కలసారాధనం కరిష్యే దారాధ సప్త సుతమాన దేశో సరత్ సరస్ పరిపూరి దేశో అభోమి గృహం ప్రతిపాదిష్యే కృణోమి దత్తాకం సుచరకం సుచర్మ ఇదమాపత్యమాజ్యాంతాజ్ఞాతమాజుభాజుపదమాూత భూతత మా పుణ్యా పుణ్యత మా మేధ్యా మేధ్యత మా అమృతామృతసా పూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణకే సహస్రం యజ్ఞజాః పాశా వితదాః పురుత్రాః తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్ విశ్వే దేవాముంచంతు భరత స్వస్య ఓం భూ వృణ భావా హజామి ప్రదేతత మావా హజామి రక్తామృత భావా హజామి జాతస్మతి మావా హజామి వరుణాయ నమః ఇదమాసన వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పై స్మూదయామి వరుణాయ నమః గులోపహారణమే దయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నే జోజస్మాత్ పజామహే త్వా విశ్వేషు ధాత్మన్ మహితో నశంభో వైరాజంతే సుఖ ధన్యదత్త ప్రైషామ దేశో విబుధానామనాది యామే సస్తాందనిదాంతదాతు ఓం భూ విశ్వక్షేణమావాహజామి శాంతమావాహజామి హరమావాహజామి అమితమావాహజామి నిత్యానమాయనమావాహజామి తద్దక్షిణే సూత్రపదే మావాహజామి వామే జయామావాహజామి విశ్వక్షేణాయ నమః ఇదమాసనం.
విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యారామాయణే నమః సూత్రవత్యే నమః విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి గులాభారం వేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. భవద్భిరణ్యః సుపుణ్యాహం కరోమి కృష్మా స్వస్తిః ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రగదాం ప్రగదాం ప్రజాపతిః శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంత ఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఇతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. ఓం మతో దేవావందనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన తదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయందే విష్ణో కర్మాణి పశ్యతేదో వృధాని పశ్పసే ఇంద్రస్తయుజ్జస్తకా తద్విష్ణో పరమం పథకం తదా పశ్యంత శూరయః దివీ మదక్షురాదతం తద్విప్రాజో పంచభోజా కృపాకం సస్యమిందదే విష్ణోర్గత్ పరమం పదం భద్రం కరణే విష్ణుయామ దేవా భద్రం పశ్యే మాక్షిభిర్జిత్రా స్త్రైరంగే సుష్మాకం తస్తనోభిర్యసేమదహితం జదాజుః శతమన్యశరదాంతి దేవాయత్రానశ్చక్రాజరదంతనూనాం పుత్రా సోగత్ర పితరోపమంతి మానో మధ్యాని నిషుదా ఇద్యంతో అతిదీర్ఘోరతిర్అంతరిక్షం మతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాదితిః పంచజన అతిదీర్ఘాధిపతి దర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేదోపభ్యుషం యథా వై సూర్య ఉదేతి అతనక్షత్రణ్యేతి యావత్ తత్ర సూర్యోగచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత్ కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ప్రాణనామ్యాస్యాం స్మృతితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాకోత్సకన్మాంగం పుణ్యావాదన వృత్తిం భ్రమంతో భ్రమంతో గమనే స్వస్తే వృత్తిం భ్రమంతో భ్రమంతో కర్మరుజ్జనం వృద్ధి సమృద్ధి పుణ్యాహం సమృద్ధి ఆ భోజిష్టామయోపవస్థానవోర్జయతదాతన మహేరణాజక్షుషే యోవస్వతమోరదస్తస్కమాజయదేన ఉషదేరవ మాతర తస్మారంగమామ భోజశిక్షజా గిజున్వద ఆపో జనగదాచన. దివిశ్రయస్మాంతరిక్షే తస్మా పృథివ్యా సంభవ బ్రహ్మవచ్చసమసి బ్రహ్మవచ్చసాయత్మా పవమానస్సు వర్జన పవిత్రేణ విచర్షిణి యః పో దాస పునాదుమా పునంతు మా దేవ జనా పునంతు మనవోదయ పునంతు విష్మ ఆయువ జాతవేద పవిత్రవదే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యదే అగ్నే కృత్వా కృతో గుమ్రణ ఎత్తే పవిత్రమచ్చషి అగ్నే విదతమంతరా బ్రహ్మదేన పుణీమహే ఉపాభ్యా దేవసవిద పవిత్రేణ ధవేన చ వైశ్వదేవీ పునదే దేవ్యాగాద్ ఎస్తే పద్మేస్తు నవో వేదముట్టా తజాపదంతస్య తమాధ్యేషు వజగ్గుస్యామపదజోర్గీనా వైశ్వానరో రశ్మిర్మా పునాదు వాత ప్రాణేనే శిరోమయోపూ ద్యావా పృథివీ వైశాపయోమహి తదావరే యజ్ఞయే మా పునీత బృహద్భిస్తవిదశ్రుమి పరిశిష్టైర్దేవమన్మభి అగ్నే దక్షై పునాహి మా ఏన దేవా పునత ఏనాపో దివ్యంగస తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాద్ ఎస్సే పద్మేస్తనవో వేదమృష్టా తజామదంతస్కితమాద్యేషు వయగ్గుస్యామపదయోర్హీనా వైశ్వానరో రశ్మిర్మా పునాదు వాద ప్రాణేనే శిరోమయోపూ జావా పృథివీ పై శాపయోమహి తావరే యజ్ఞే మా పునీత ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రో సదోద్యామకం నిరణ్మయో తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతే సహమా పునాదు సోమస్వస్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రభుణావి పునాతు మాం జాతవేదా మూర్ఛయంత్యా పునాదు తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాజ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిరమానుషేభ్యః ఊర్ధ్వం జగాదుపేషజం సన్నోస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాదేవాజయంతక్షిణాయాసిమాజా పితరో మార్జయంతృతేజ్యాదిశుగృహ పశవో మార్జయంతం
ఉదీయ్యాంశ్యాభవోషదయోమనస్పదయోమార్జయంతాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నిరుపమ గుణసింధుర్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చావతారమూర్తిగా శ్రీభూసతులతో ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తూ, ఇది ఒక కైంకర్యం కాబట్టి వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు కాబట్టి దానిలో ప్రప్రథమంగా కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ తదుపరి భక్తుల యొక్క గోత్ర నామాలను వారి సంకల్పాలను స్వామివారికి మనవి చేయించి ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి వరుణదేవుణ్ణి కూడా ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా అక్కడ నిర్వర్తిస్తున్నారు. సద్యో అంకురార్పణ కార్యక్రమం, సత్ అంటే మంచివైనటువంటి అంకురాలు, బీజాలు. మన మనసులలో స్వామి పట్ల, అమ్మవార్ల పట్ల భక్తి బీజాలు మొలకెత్తేటట్లుగా, తద్వారా సమస్త జగత్తు కూడా ఆధ్యాత్మిక బీజాలతో, ఆధ్యాత్మిక చింతనతో వర్ధిల్లేటట్లుగా స్వామివారి పాదాలను శరణు వేడుతూ అక్కడ పంచమృత్తికా పాలికలను మనం చూస్తున్నాం. 5 మట్టి పాత్రలు తీసుకొని శ్రీవైఖానస అర్చక వరేణ్యులు అక్కడ ఔషధీ బీజాలను నిక్షిప్తం చేసి నదీ జలాలను మంత్రపూర్వకంగా ప్రోక్షణ చేస్తూ పుష్పాలు, తులసి, సమస్తమైన అక్షతలు, మంగళ ద్రవ్యాలతో మేదినీదేవిని, అమ్మవారిని పూజిస్తూ ఆ తదుపరి గుణనైవేద్యాన్ని, ఎందుకంటే కేవలం ఆవాహన చేయడమే సరిపోదు కదా, ఉపచారాలలో అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అదేవిధంగా ధూపము, దీపము, నైవేద్యము, ఈ పంచోపచారాలనైనా మనం సమర్పణ చేయాలి కాబట్టి ఆ ఉపచారాలను మేదినీదేవికి సమర్పణ చేసి జగత్తులో ఉండేటువంటి సమస్త జీవులకి కూడా జీవశక్తిని ప్రసాదించమంటూ, శక్తిని ప్రసాదించమంటూ అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు జరిపించబోతున్నారు. 9 ప్రోగులుగా పోసినటువంటి పసుపు దారాలను పేని వాటిల్లోకి మంత్రపూర్వకంగా స్వస్తి సూక్తాలను అక్కడ పఠించడం ద్వారా సమస్త నాగదేవతలను కూడా అక్కడ ఆవాహన చేయబోతున్నారు. వేదమంత్రాలను ఆలకించడం ద్వారా కూడా మన మనస్సు శుద్ధిని పొందుతుంది కాబట్టి ఆ వేదమంత్రాలన్నింటినీ కూడా మనం భక్తితో ఆలకిద్దాం. అవిగో అక్కడ పసుపు దారాలు, అమ్మవార్లకు, స్వామివార్లకు, స్వామివారికి ధరింపజేయబోయేటువంటి పసుపు దారాలే రక్షాసూత్రాలుగా మనందరికీ కూడా గోచరిస్తున్నాయి. ఒక నారికేళం పైన చక్కగా వాటిని ప్రతిష్ఠింపజేసి స్వస్తి సూక్తాలతో పఠిస్తున్ను అభివంతిస్తున్నాము. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమణ్యం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః కులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు.
ఓం స్వస్తి నో మిమీతామశ్వినాభక స్వస్తి దేవ్యతి ధనర్వణ స్వస్తి భూషాసు రోదదాతన స్వస్తి ధ్యావా పృథివీసు చేతున స్వస్తజే వాజ్రుప ప్రభావహై సోమం స్వస్తి భువన సజస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతున విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్థం స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రేరేవతి స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామును చరేము సూర్యా చంద్రమసా పునర్దదాజ్ఞా దాదంత మేమహి స్వస్తై నంత్రాక్షమరిట్టనే మహద్భో సంవాయసన్ దేవదాన ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ కళ్యాణోత్సవంలో కైంకర్య పరులు స్వామివారికి అమ్మవార్లకు రక్షాసూత్రాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా ధరింపజేయబోతున్నారు. శ్రీ మహావిష్ణువు సర్వలోకాలకు అధిపతి. ఆ స్వామివారు అందరికంటే ఉత్కృష్టుడై పురాతనుడై లోకములలో శ్రేష్ఠుడై సుసూక్ష్ముడై సర్వహితుడై సర్వజీవుల యందు అంతరాత్మగా ఉండి స్థావరములకు స్థావరమై జంగమములకు జంగమముగా విభువుల యందు విభవముగా విరాజమానంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య రూప సందర్శన భాగ్యం మనందరికీ కూడా మన గృహాల నుండే చూసేటువంటి భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అణువులలో అణుస్వరూపుడై ఆకాశ భూ పర్వతాదులయందు కూడా మహత్తు స్వరూపంగా జీవుల యొక్క హృదయ గుహాంతర్వర్తి అయి అంతర్యామిగా ఉండి సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు జ్యోతిస్వరూపుడై ఆదిత్యమండల మధ్యవర్తిగా శబ్దబ్రహ్మ స్వరూపుడిగా పరంబ్రహ్మ పరంజ్యోతి ప్రణవరూపుడిగా క్రీడాప్రదుడై ఆనందరూపుడై ఐశ్వర్యరూపుడై భక్తవత్సలుడై భగవతోత్తముడై నిత్య ఐశ్వర్యరూపుడై రక్షకుడై స్వామివారు శ్రీ మహావిష్ణు స్వరూపంగా అలరారుతూ ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో అదిగో స్వామివారు చక్కటి పూలమాలలు ధరించి ధగధగాయమానంగా ఉన్నటువంటి బంగారు కిరీటాన్ని ధరించి పట్టు పీతాంబరాలు సమస్త దివ్యాభరణాలను కూడా స్వామివారు ధరించి నిజంగా స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి సమస్త భక్తుల యొక్క మనవిని ప్రార్థనలను కూడా స్వామివారు ఆలకిస్తూ ప్రత్యక్షంగా తన భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శుభ సమయం. ఒక పక్క ఘంటానాదాలు మరొక ప్రక్క మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో జరుగుతున్న కళ్యాణోత్సవ క్రతువులో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కైంకర్య పరులు. వైకుంఠాచలయాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాది పాపగ్నం సంసారార్ణవతారకం. వెంకటాచలయాత్ర యొక్క మహాత్మ్యాన్ని వెంకటాచల మహాత్మ్యంలో తెలియజేస్తున్నారు. ఏమనంటే మనం ఈ వెంకటాచలయాత్ర చేస్తూ వేసే ప్రతి అడుగు కూడా ఎంతో పవిత్రమై బ్రహ్మహత్యాది మహాపాతకాలని కూడా నశింపజేస్తూ సంసార సాగరంలో జనులందరినీ కూడా తరింపజేసేటువంటి పర్వతంట ఈ వెంకటాచల పర్వతం అంటూ వామన పురాణం తెలియజేస్తోంది. శ్రీ భూసతులైనటువంటి అమ్మవార్లు కూడా వారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ సమస్త జగత్తుకి కూడా రక్షకులుగా జననీ జనకులుగా
శ్రీభూనీలా సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ రక్షాసూత్ర ధారణ కార్యక్రమంతో అసలైన కళ్యాణోత్సవ క్రతువు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు కళ్యాణ దేవతలను, విశ్వక్సేనుల వారిని, జయాసూత్రవతి సమేతంగా సమస్త స్వామివారి పరివారమంతా కూడా వేంచేపు చేశారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు, యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, నాగాది దేవతా గణాలంతా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మండపం పైనే మనకి సాక్షాత్కరిస్తుంటాయి. అయ్యో, మనకి కనబడడం లేదు కదా సూక్ష్మరూపంలో ఉండేటువంటి దేవతా స్వరూపాలు. భక్తితో మనం స్మరణ చేస్తే అనుగ్రహించేటువంటి సమస్త దేవతా స్వరూపాలన్నీ కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి ఆవాహన చేయబడ్డారు, ఆహ్వానించబడ్డారు. తిరుమల దివ్యక్షేత్రం ఏడు కొండల సమాహారం. ఏడు కొండలు ప్రణవంకి ధర్మము, జ్ఞానము, దర్శనము, విశ్వవ్యాపక భావన, సేవాతత్వము, విశుద్ధతత్వం అనే ఈ ఏడు భావనల యొక్క పరిపూర్ణ తత్వంగా విరాజిల్లేటువంటి ఆ ఏడు కొండలు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలంటే ఈ ఏడు గుణాలను మనందరం కూడా సాధన చేయాలి. సప్త చక్రాలు, సప్త ఋషులు, సప్త దినాలు, సప్తగిరులు అంటూ ఏడవ సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఏడు కొండలపైన స్వామివారు స్వయంభూగా వెలసి సమస్త భక్త కోటిని కూడా అనుగ్రహిస్తూ ఉండేటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం. మన ఈ దేహానికి షడ్మూర్తులు ఉంటాయి, జననం, మరణం, ఆకలి, దప్పిక, శోకం, మోహం. వీటిని మనం జయిస్తేనే మనం మహాత్ములుగా మారతాం మనుషుల నుంచి. అప్పుడే ఆ ఏడవ కొండ పైన ఉన్నటువంటి పరంధాముని యొక్క పరిపూర్ణ దర్శనం మనకి లభిస్తుంది. ఇది ఏడు కొండల యొక్క విశేషం. తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్నిదేవుణ్ణి అగ్నిసాక్షిగా జరిగేటువంటి కళ్యాణోత్సవం కాబట్టి యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియతో. తత్స విదుర్వరేణ్యం వర్ధో దేవస్య ధీమహి ద్వయో జోన ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహజామి రేఖాయా స్కందమావాహజామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్యా జాత వేదో అగ్నిం గృహీత్వాత్. జాత వేదో భువనస్కరే దోహిజం చదవగ్ని నిశ్చదే అగ్నిమస్ పస్తాద దహవ్యకం సమీ గర్భాజనయన్యోమ యోభూ సృజోనావహ సోమోదేనకం సోమోర్వంతమాజకం సోమో వీరంగర్మణ్యం దదాదు సాదన్యం విదత్తకం సుభేయం విదశ్రవణం యోదదా దదుస్మై వోంబు సోమావాహయామి యజ్ఞాగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాజ్ఞమః ఇదమాసన. బ్రహ్మసోమాజ్ఞమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణ్యం సమర్పయామి బ్రహ్మసోమాజ్ఞమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాజ్ఞమః గ్లోపహారణమే దామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాజ్ఞమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మం ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృత గిత్వన్నాగ సృష్టే జమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోక తత్రే మగ్నం యజమానం చ దేహి వోం ప్రోక్ష పాత్రా దావమాదాయ. పవిత్రేస్తోమష్టం చేస్తో యజ్ఞ చేస్తో వాజపూతేస్తో విష్ణో మనసా పూతేస్తో యజ్ఞస్య భావనేస్తః దివేత్వా అంతరిక్షాయిత్వా పృథివ్యైత్వా పోషాయిత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చమతో విష్టోస్తూపోసి దక్షిణతో విష్టోస్తూపోసి.
ఉత్తరతో విష్ణోస్తూపోసీ ప్రాచ్యాం విష్ణోస్తూపోసీ శ్రుతాసీ కృతాసీ ధృవాసీ దారుణాసీ విష్ణుమావా హజామి మహావిష్ణుమావా హజామి సదా విష్ణుమావా హజామి యాపి నారాయణ మావా హజామి బ్రహ్మం ప్రణేష్యామ జమనవాచం నిత్య సోమ ప్రణేష్యామ జమనవాచం నిత్య ప్రణయజ్ఞం దేవతామృతమానోస్తు సప్త ఋషీనాకం సుకృతాం యత్ర లోక తత్రే మగ్నం భజమానం చ దేహి ఓం ప్రణయ కోవో జనః ప్రథమో జనః కో సబ్జి శంతాం విషః పాత్రాణి దేవ యజ్ఞాయి సబ్జి శంతాం విషః పాత్రాణి దేవ యజ్ఞాయి దక్షిణ ప్రదౌ బ్రాహ్మణ తీర్థేన దక్షిణమదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాపతిమావాహజామి ఇంద్రమావాహజామి అగ్నిమావాహజామి సోమావాహజామి అగ్నిమావాహజామి సోమావాహజామి అగ్నిసోమావాహజామి ప్రజాపతిమావాహజామి బ్రహ్మాణమావాహజామి మసూనావాహజామి మరుతానావాహజామి రుద్రాణావాహజామి అవోప స్పృశ్యా శ్రీవిష్ణుమావాహజామి బృహస్పతిమావాహజామి మిత్రమావాహజామి వరుణమావాహజామి ఆదిత్యానావాహజామి అశ్వినమావాహజామి పూషణమావాహజామి కక్షమావాహజామి కక్షదేవత సోమావాహజామి ఓపాంసనగ్నమావాహజామి యజ్ఞదవిశ్వాన్ దేవానావాహజామి సర్వదేవానావాహజామి ఆద్యభాగే ప్రజాపతి దుష్ట నిర్వభామి ఇంద్రాదుష్ట నిర్వభామి అగ్నే దుష్ట నిర్వభామి సోమాదుష్ట నిర్వభామి అగ్ని సోమాభ్యాదుష్ట నిర్వభామి ప్రజాపతి దుష్ట నిర్వభామి వసుభ్యాదుష్ట నిర్వభామి మరుభ్యాదుష్ట రుద్రేభ్యాదుష్ట నిర్వభామి అభోప స్పృశ్య శ్రీవిష్ణువే దుష్ట నిర్వభామి బృహస్పతి దుష్ట నిర్వభామి మిత్రాదుష్ట నిర్వభామి వరుణాదిష్ట నిర్వభామి ఆదిత్యేభ్యోదిష్ట నిర్వభామి అశుభ్యాదిష్ట నిర్వభామి పూష్ణేదిష్ట నిర్వభామి కక్షాదిష్ట నిర్వభామి కక్షదేవత సోమాదిష్ట నిర్వభామి ఓపాసరజ్ఞాదిష్ట నిర్వభామి యజ్ఞదేశ్వేభ్యో దేవేభ్యోదిష్ట నిర్వభామి సర్వదేవేభ్యోదిష్ట నిర్వభామి ఆద్యంతు ప్రదిష్టజామి చురుందు ప్రదిష్టజామి అగ్నేద్యోతిరసి సమితి స్వాహ అమృత నమసి వారుణమసి అంతరితకం వృక్ష అంతరితారాతయ ప్రత్యుష్టకం వృక్ష ప్రత్యుష్ట ఆరాధయ చక్పతి స్వాపనాత్ పచిత్రేణ పవిత్రేణ వసు సూర్యస్య రశ్మి స్వాహ వాక్పతి స్వాపనాత్ పచిత్రేణ పవిత్రేణ వసు సూర్యస్య రశ్మి స్వాహ కలసం పూర్ణ సమితో గ్రహీత్వా అభ్యర్థ అక్షత ఆధ్యాచరుభి ఇంద్రాయ నమః అంతయే నమః జపాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాజవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః అజనాప్రవే నమః విషర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా బ్రహ్మన్ సోద్వమాదాస్వాదస్వా సమేతయస్వాహ ఆగార ముహూర్తస్సు ముహూర్తోస్తు పరిదీన్ స్పృష్ట వాజబ్జాదాగ్నేయ అంతం ప్రజాపతికే స్వాహ నైరుత్యాదీషాణ అంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ అగ్నే స్వాహ అగ్నినాదాయ స్వాహ ప్రజాపతికే స్వాహ బ్రహ్మణే స్వాహ వసుబ్జస్వాహ మరుబ్జస్వాహ రుద్రేబ్జస్వాహ అభోప స్పృశ్య శ్రీవిష్ణవే స్వాహ బృహస్పతికే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేబ్జస్వాహ అశుభ్యాగుస్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఓపాసరజ్ఞాయ స్వాహ యజ్ఞదేవేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఆధ్యం ప్రతిష్ఠయామి సుప్రం ప్రయామి ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓకం శుభ స్వాహ ఓం భూర్భవస్సు స్వాహ అదితేన్వమగ్గుస్తాహ అనుమతేన్వమగ్గుస్తాహ సరస్వతేన్వమగ్గుస్తాహ దేవతవిధ ప్రాసావీహి ప్రాణాయామ్యాస్యాం స్మతిదోస్మి శ్రీనివాదస్వామినః వైవాగోత్సకన్మాంగం ఉపాసనాఖ్యో మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివిష్టోహం ఘోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభ ఓం మతో దేవావంతనో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానత దేవదం సమూఢమస్య పాకం శ్రేయ స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మాణ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణ విస్కృతయో వృధాన విస్పసే ఇంద్రస్వయోజ్జస్సకా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శూరయ ద్వే వదక్షురాతదగ్గుస్వాహ తద్విప్రాసో పుణ్యమోజ గ్రువాకం సస్యమిందదే విష్ణోర్యత్ పరమం వదగ్గుస్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ
ఓం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదతేన్వమగ్గుస్తాహ అనుమదైన్వమగ్గుస్తాహ సరస్వతైన్వమగ్గుస్తాహ దేవజ కొని నే మెల్లా చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నే మెల్లా చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవుల వైతివి గదే అంగన నీవు దేవుల వైతివి గదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నేమెల్లా చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నేమెల్లా చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు హాతుమగా నిన్ను నేలి ఎలరెగదేవాడు చేతులు నాల్గింటివాడు శ్రీ వెంకటేశ్వరుడు హాతుమగా నిన్ను నేలి అలరెగదేవాడు ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పదివి ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరు పదివి ఈతనికెప్పుడు నీవు ఇరవైతివి గదవే ఈతనికెప్పుడు నీవు ఇరవైతివి గదవే మీకు మీకు నమరును
మిక్కిలి వేడుకలెల్ల కై కొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల. ప్రేమాచ్ఛాదం పడికదోర్సం విద్యుడోత్పత్తి బాజం దివ్యానాథం కుశల పరిషత్కేదండవాణి వేదారావం రుణమయమహం వాహనం దోష్కదుష్కం బింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాజనస్య అచింత్యాత్పరిమితశక్త్య ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తవృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్జో ప్రభదిట్టిదాన అదల విదల సుదల దళ దళరసాదల మహాదల పాతాలాఖ్య సప్తలోకానా ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదోభాగే మహానాళాయమానస్య దినస్య ఫణిరాజశ్చేజస్య సహస్రమణ ఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజనపుట్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే జశోమతే త్వష్టదేవ పురే విరాజితే ఇంద్రాగ్నిమునిరుతువరుణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక పాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాజర్భిరదక్షరుద్దోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్సకుశత్రౌంచ జాకచాల్ను పుష్కరాఖ్య సత్వద్వీపద్వీపితే మాహేంద్రమలయ మద్రుక్షుదయభార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకం పురుష హరీరావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవ వృషాణాం మధ్యే వరద వృషయ వరదకండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణాగావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః ప్రార్థే ద్విమణ బ్రహ్మణో ద్వితీయవరార్థే ప్రథమ వర్ష ప్రథమ పక్ష ప్రథమే హణి ద్వితీయాజామే ఏజన్మనజా ఏదక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం తత్పూర్వేషాం తసాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం చ కుంభే భాగలోకి దదామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య మాధుమిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్ర కన్యాదాన ఫలాభాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాజనస్య అనేక కోటి బ్రహ్మాండ నాజకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాజకస్య శ్రీమద్వైగానస భగవస్య స్తోక్త మార్గేణ ఆంకేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతద్విభవ వ్యూహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగేరజ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాత్ ఉత్పస్తితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగేరజ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటముకుటమనగన విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ.
ఆంగేన జ బారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషితాజ దివ్య కౌస్తుభాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణగరుడ వాహనారూఢాజ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్యజుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యౌనౌప్నమౌర్వమీదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదీ సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీ ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నాంనీ కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్జుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాత్సభావత్సారణే ధృవత్రయారుషేయ ప్రవరాన్విత కాత్సపద గోత్రోద్భవీ సర్వాలంకారపదీ సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యపదీ రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపదే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాంనీ కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్జుతాం దాస్యామిష్టభేతుభ్యం బ్రహ్మలోక జగేషయత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రగదోహం ప్రగచ్చామి ధర్మకామార్థ సిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః మా కన్యాం ప్రదాస్యామి. ప్రీనాథు కమలాపతిః కన్యాదాన ముహూర్తః ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి జీవులను ఉజ్జీవింపజేయడానికి అర్చావతార స్వరూపంగా శ్రీమన్నారాయణుడు దివ్యమంగళ విగ్రహ స్వరూపమై తన భక్తులను ఉద్ధరిస్తున్నటువంటి ఉత్తమ మార్గము ఈ అర్చావతార స్వరూపం. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య యవ్వన స్వభావ లావణ్య అతిశయంతో ఒప్పారేటువంటి అర్చావతార స్వరూపంగా స్వామివారికి పెళ్లి కుమారుడిగా కన్యాదానాన్ని తాళ్లపాక వంశీకుల చేత జరిపిస్తూ అర్చకవరేణ్యులు మహాసంకల్పాన్ని పఠనం చేశారు. దానికి పూర్వం నూతన వధూవరులైనటువంటి స్వామివారికి అమ్మవార్లకు కూడా నూతన వస్త్రాలను మధుపర్కాలను సమర్పణ చేసి కన్యావీక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ తదుపరి స్వామివారికి తిరువారాధనమంటే కాళ్ళు కడిగి ఆ తదుపరి స్వామివారికి కన్యాదానాన్ని అనమాచార్య వంశీకుల చేత జరిపించి మహాసంకల్పాన్ని గానం చేస్తూ స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలను గానం చేస్తూ ఈ కన్యాదానాన్ని చూసినా విన్నా చేసినా ప్రత్యక్షంగా పాల్గొన్నా కలిగేటువంటి ఫలితాన్ని కూడా అద్భుతంగా అక్కడ పఠనం చేశారు. తనతో సహా తన ముందు తన తరువాతి 21 తరాల వారు తరించడమే కాకుండా శాశ్వత బ్రహ్మలోకంలో గోలోకంలో ఆదిత్యలోకంలో వైకుంఠంలో నివసించేటువంటి భాగ్యాన్ని పొందగలుగుతారు. ఎప్పుడు అంటే భక్తితో స్వామిని పెళ్లి కుమారుడిగా అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా తామే కన్యాదానం చేస్తున్నట్టుగా భక్తిపూర్వకంగా ఎవరైతే ఈ కళ్యాణ క్రతువుని నిర్వర్తిస్తారో వారు ఈ ఫలితాలను పొందగలుగుతారని వికనస మహర్షుల వారి చేత ప్రతిపాదింపబడిన శ్రీవైఖానస ఆగమంలో తెలియచేయబడింది. స్వామి యొక్క స్వరూపం గురించి చెబుతూ స్థలశయనం అనాది నిధనం అత్యద్భుతం అమిత మహిమానం అంటూ వైఖానస ఆగమ శాస్త్రం వివరిస్తోంది. స్వామివారు మకర రాశిట శ్రవణ నక్షత్రంట భారద్వాజ సగోత్రంట
శ్రీదేవి అమ్మవారు భార్గవస గోత్రంట. అదేవిధంగా ఆ జగన్మాత ఉత్తర ఫల్గుణి నక్షత్రంట. అదేవిధంగా భూదేవి అమ్మవారు మీనరాశి రేవతి నక్షత్రంట. కాశ్యపస గోత్రంట. ఇలా అమ్మవార్ల యొక్క, స్వామివారి యొక్క ప్రవరలను అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు. కానీ కనీసం మూడు తరాల వారిని స్మరణ చేయడం అన్నది మనకి ఆచరణలో ఉన్నది. కాబట్టి స్వామివారు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా లోకాచారాన్ని తాను కూడా పాటిస్తూ గృహస్థాశ్రమం యొక్క విలువలను సమస్త జగత్తుకి కూడా తెలియచేస్తూ నానాటికి అంతరించిపోతున్న గృహస్థాశ్రమ విలువలను కాపాడమని, కాపాడేది తానేనని ప్రతినిత్యము ఈ కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తూ, కన్యాదానాన్ని స్వీకరిస్తూ గృహస్థాశ్రమ విశేషాలను, దాంపత్యం యొక్క అదేవిధంగా పవిత్రతను సమస్త జగత్తుకి కూడా స్వామివారు లోకధర్మాన్ని పాటిస్తూ తెలియచేస్తున్నారు. ఏ విధంగా త్రేతాయుగంలో రాముడై తాను ధర్మాన్ని అనుసరించి సమస్త జనులకు కూడా ఏ విధంగా జీవించాలో నేర్పారో రామ అయనంగా, ఈ కలియుగంలో కలిబాధలకు వెరచేటువంటి సమస్త జనులు కూడా ధర్మాన్ని తప్పేటువంటి పరిస్థితులలో, అధర్మాన్ని ఆచరించేటువంటి స్థితిలో అటు నుంచి కాపాడేది తానేనని అభయ వరద ముద్రలతో స్వామివారు తెలియచేస్తూ, ఈ సంసార సాగరాన్ని దాటాలంటే నా చరణాలను శరణు వేడాలంటూ స్వామివారు మనకి ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే స్వామిని ఆపాద కేశాంతం దర్శించాలి, స్వామివారిని పైనుంచి కిందకి కాదు, స్వామివారి యొక్క పాదపద్మాలు, స్వామివారి పట్టు పీతాంబరాలు, సమస్త దివ్యాభరణాలు, వరద కటి హస్తాలు, అదేవిధంగా స్వామివారి దివ్య నగుమోము కిరీటము, స్వామివారి భుజకీర్తులు భుజాలు, స్వామి అలంకరించుకున్న పుష్పమాలికలతో సమస్తము ఆపాద కేశాంతము స్వామివారిని దర్శనం చేయాలి. అదిగో స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మనందరం కూడా పొందుతున్నాం. కన్యాదానం తదనంతరం స్వామివారు ఉభయనాంచారులకు మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని స్వామివారు జరిపిస్తున్నారు, స్వామివారు చేస్తున్నారు. మనందరికీ కైంకర్య పరులు వాటిని దర్శింపజేస్తున్నారు. భక్తితో దర్శిస్తూ సమస్త జగత్తుకి సకల మంగళాలు కలగాలని ఆ దేవదేవుడైన శ్రీనివాసుని చరణాలను వేడుకుంటూ గోవింద గోవింద. ప్రజాపతి సోమగం రాజానమదృజదాం తంత్రయో వేదాన్ వదృధ్యంతాం తాన్ హస్తే కురుదా అతః సీతా సావిత్రీం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగం రాజానముదృజతాం తంత్రయో వేదాన్ వదృధ్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభకం శుభం. జల్ల
శ్రీ శ్రీమాద స్వామినః వైవాకోత్సకర్మాంగం ఓపాసనాఖ్యో రాజహోమం గృష్యే ఇమాల్లాజానమిత్యపి కార్యాత్. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అతిదేన్వ మగ్గుస్తాహ హనుమదేన్వ మగ్గుస్తాహ సరస్వదేన్వ మగ్గుస్తాహ దేవదవిధ ప్రాసావేహి ప్రాణానామ్యాస్యాం స్మృతిదౌ శ్రీ శ్రీనివాద స్వామినః వైవాకోత్సకర్మాంగం ఓపాసనాఖ్యో సర్వదోష ప్రాశ్చిత్తార్థం అతో దేవాధిపత్యం హోష్యే అతిదేన మన్యస్వ హనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవదవిధ ప్రసువ ఓం మతో దేవాబంధురాకి దావిష్టర్వజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్టర్వజక్రమే త్రయధానత దేవదం సమూనమస్య భాగం శ్రే స్వాహ శ్రేణి పదావజక్రమే విష్టర్గోపాదాభ్యః తతో ధర్మాన్ని ధారయన్ స్వాహ విష్ణుకర్మాన్ విస్కృతే దో వృధాన్ విస్మృతే ఇంద్రత్రయోద్యత్తగా స్వాహ తద్విష్ణు పరమం పదకం దదా పక్షంత శౌర్యః దివే వదక్షురాద దగ్గు స్వాహ తద్విప్రాసో పుణ్యమో జాగ్రవాగం తస్కమిన్ దదే విష్ణోర్యత్ పరమం పదగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భువస్ ఓం సువస్వాహ ఓం భూర్భవత్ సువస్వాహ అదేన్వ మగ్గుస్తాన మదేన్వ మగ్గుస్తాదరత్తదేన్వ మగ్గుస్తాహ దేవదవిధ ప్రాసావేహి ప్రాణానామ్యాస్యాం స్మతిదౌ శ్రీ శ్రీనివాద స్వామినః వైవాకోత్సకర్మాంగం ఓపాసనాఖ్యో ఉపరిష్టాదంత హోమం కృష్యే అతిదైన మన్యస్వాన్ మదైన మన్యస్వాదర స్వదైన మన్యస్వ దేవజవిధ ప్రసుభ ఇదత్సకర్మణోత్పనీరజం జిద్వాన్యోన్మిహాకరం అగ్నిశ్చ చుట్టుకుట్ విద్వాంసర్వగ్గు సుగతం కరోతు స్వాహ అగ్నయే చుట్టవృతా ఉదయనా కామానాకృతం దత్రే స్వాహ అగ్నగే స్వాహ అగ్నినాథాకి స్వాహ అగ్నేనపదయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమం స్వే స్వాహ అగ్నయే చుట్టుకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహ ఎన్న ఆత్మాభూత అగ్నిశక్తి పునరాగా జాతవే దావదర్శనే స్వాహ పునరగ్ని శక్తురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మేష్వాయి మహాచక్రాదిత్యముక్షో స్వాహ స్వాహ వదడ నిష్టేభ్య స్వాహ మేజృత్యై స్వాహ ఉష్కృత్యై స్వాహ దూరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ సమృత్యై స్వాహ సర్వసమృత్యై స్వాహ ఏదోషేతి ధీమహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయే స్వాహ యమస్య దేమి మృత్యోర్భోవాయి స్వాహ వాయోర్దిమహి ప్రాణాన్మే భాయి స్వాహ బ్రహ్మణోదిమహి బుద్ధి మే భాయి స్వాహ సప్తదే అగ్నే సమిద సప్త జిహ్వా సప్త ఋషగ సప్తదామ ప్రియాణి సప్తహోత్రా చత్వదాత్మా చదంత సప్తజోనిర్
రాత్మణస్మా హృదయ స్వాహ అగ్నిర్భక్త స్వాహ వేదర్భక్త స్వాహ జోర్భక్త స్వాహ పృథ్వీభక్త స్వాహ అగ్నిర్జీర్ణం వేదర్జీర్ణం జోర్జీర్ణం పృథ్వీజీర్ణం వోజరాత్ర జీర్ణ స్వాహ. రుతదాన విత్మానట్ హృదయన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ. ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ. అగ్నిసుప్తో వేదసుప్తో దోషుప్తో పృథ్వీసుప్తో బ్రహ్మాద్యాసుప్యంత అతిదేన్వమగ్గుస్తానపదేన్వమగ్గుస్తాః సరస్వదేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసావీః ఆవాకి దేవతాభ్యో నమః. యదాస్థాన ప్రతిష్టా భజామి శుభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. గ్రంథిం విసృజ్యాభి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జ్యోతి గంతామా భవోషద భూతిస్మాదేర్లభతే నిత్యగుం సర్వజ్ఞ కృతం భవేద్ అగ్నిరమార్దజోర్భూతిః ఆదిత్య సోమో నమః ప్రజాజుషం జమదగ్నే కశ్యపస్య త్రయాజుషం యద్దేవానాం త్రయాజుషం తన్నే అస్తు త్రయాజుషం దీర్ఘాయుత్వాయ బలాయ సదాయ సదంతవక్తక్షేత్రజాజుషం ఆభోజిట్టాభజోపభస్థానవోర్ధేతదాదన మహేరణాజదక్తక్షే యోవత్తవతమోరదత్తక్షపాదయదేన ఉషదేరవ మాతర తస్మా అరంగమామ భోజసక్ష. మంత్రహీనం క్రియాహీనం ముక్తిహీనం కృతాసనాత్కృతంతమ యాదేవాపుర భువనస్పదశ్చ వై ప్రాయశ్చిత్తాన్ని శేషాన్ హోమ కర్మానివాన వై తాని శేషాన్ని శేషేణ శ్రీకృష్ణ స్ఫురణం పదం కాయేన వాచామనసేంద్రియవా వృద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్పాద్యకం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదాత్మదాత్మానం ప్రతిష్టాపయామి శుభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అగ్నిపురుషాయ నమః గుణోపహార నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి. ఆదిత్యం పపగచ్చ. వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రుడై కళ్యాణాత్మకులు కోరు కామితములను సాకల్యము చేకూర్చేటువంటి శ్రీ కళ్యాణ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ భూసతులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్ల పక్షాన స్వామివారు లాజహోమాన్ని నిర్వర్తించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తూ ఆద్యశేషాన్ని గుడశేషాన్ని అప్పాలను
అదేవిధంగా హోమద్రవ్యమైన పేలాలను యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి యాగ రక్షను స్వామివారికి అమ్మవార్లకి తిలకంగా ధరింపజేశారు. కై అర్చక వరేణ్యులు కూడా దాన్ని ధరించారు. ఆ తదుపరి అదిగో వారణ మాయిర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. రెండు నారికేళాలను తాళ్లపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని పూలబంతుల ఆటగా, అలనాడు గోదాదేవి పాడినటువంటి పాసురాలను, ఆ తల్లి కన్న కలలు, శ్రీకృష్ణుడితో తన కళ్యాణం జరుగుతోందన్నటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని ద్రవిడ వేదంగా పాసురాలగా గానం చేస్తూ పూలబంతులాట ఆడడం అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. ఆ తదుపరి అక్కడ పుష్పమాల పరివర్తనాన్ని కైంకర్య పరులు జరిపించబోతున్నారంటే స్వామివారికి అలంకరింపజేసినటువంటి పుష్పమాలికను స్వామివారు శ్రీదేవి అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారు మరలా స్వామివారికి, స్వామివారు భూదేవి అమ్మవారికి, భూదేవి అమ్మవారు స్వామివారికి, ఇలా పలుమార్లు పుష్పమాలికను మార్చుకుంటారు నూతన దంపతులు. అన్నమయ్య అపూర్వమైన భక్తితో చేసినటువంటి స్వామివారి కళ్యాణం ఈనాడు భూలోక వైకుంఠంగా కీర్తింపబడుతున్నటువంటి దివ్య తిరుమల క్షేత్రంలో, ఆ క్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పిలవడానికి ఆలంబనగా మారింది. అందుకే శ్రీహరి భక్తులు, శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకి స్వామివారి అండ ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తితో పిలిచినా, కొలిచినా, తలచినా, ఆ స్వామి పట్ల నిలచినా, ఏ విధంగా అన్నమయ్యని, తరిగొండ వెంగమాంబని అనేక మంది భక్తులను స్వామివారు అనుగ్రహించారో అదేవిధంగా మనల్ని కూడా అనుగ్రహిస్తారు. ఆకటి వేళల, అలసిన వేళల ఆ స్వామే మనకు దిక్కుగా, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి స్మరణతో ఎలుగెత్తి ఎవరైతే గోవింద నామస్మరణ చేస్తారో, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక, గోవింద గోవింద, కళ్యాణోత్సవ గోవింద గోవింద అంటూ స్వామివారిని ఎవరైతే గోవింద నామంతో తలుస్తారో, పిలుస్తారో, కొలుస్తారో, స్వామివారు వారిని అనుగ్రహిస్తారు. ఇప్పటి వరకు కూడా నూతన వధూవరులుగా ఉభయనాంచారులతో పాటు స్వామివారు మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు నూతన దంపతులై జగత్తుకి మాతాపితరులుగా, జగన్మాతగా, జగద్భర్తగా, జగత్ పితగా స్వామివారు ఉభయనాంచారులతో మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నారు. ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు వేయించేపు చేస్తున్నారు. ఇక లోకమంతా కూడా ఎంతో ఆనందంతో వెల్లివిరుస్తూ ఆనంద నిలయవాసుడైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణంతో సమస్త జగత్తుకి కూడా ఆనందాలు ప్రసరింపజేయబడుతూ ఆనందాన్ని ప్రసాదించమంటూ ఆనంద నిలయ దివ్య విమానంలో కొలువైన ఉన్నటువంటి స్వామివారి పాదాలను శరణు వేడుతూ ఆ తదుపరి నూతన దంపతులకు అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్య పరులు ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు.
Oh.